దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ప్రజా సంక్షేమ పాలనకు 100 రోజులు. ఇది మంచి ప్రభుత్వం. కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు చేరువగా ఉండి ప్రజాపాలనతో 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలైనూరు గ్రామంలో NDA కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై మలైనూరు గ్రామంలో ముందుగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభా ప్రవంగాణంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాంప్లెట్లను విడుదల చేశారు. అంతకు మునుపు కుందుర్పి మండల కేంద్రం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో మలైనూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ కూటమి ప్రభుత్వం అందిస్తుంది, మహిళలకు ఉచిత బస్సు కూడా త్వరలోనే ప్రకటించి అమలు చేయనున్నారు. కర్ణాటక బార్డర్లో దగ్గర ఉన్న గ్రామాల్లో గత ప్రభుత్వ నాయకులు వ్యసనాలకు బానిసలుగా చేశారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లన్నీ త్వరలోనే కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. గత పాలకులకు అసమర్థత వాళ్ల ఇంటింటికి కుళాయి పథకాలు అందకుండా పోయాయి. వాటిని కూడా త్వరలోనే ప్రతి ఇంటికి నీటి కుళాయిలు వేయిస్తాం. 4 రెడ్లు కలిసి తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యితో లడ్డూ ప్రసాదంలో కలపడం చాలా దారుణం. ఇక మద్యం దుకాణాల్లో చాలా విచిత్రమైన పేర్లతో రంగు నీళ్లు అమ్మే ఆ సొమ్మును నగదు రూపంలో తాడేపల్లి ప్యాలెస్కు చేరింది. ఇసుక గత ప్రభుత్వం అందుబాటులో ఉండేది కాదు. ప్రస్తుతం ఇసుక ఉచితంగా దొరకడంతో భవన నిర్మాణ కార్మికులకు పూర్తి పని దొరుకుతోంది. ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ గారు విద్యుత్ సబ్స్టేషన్లలో ఉద్యోగాల కోసం ఏకంగా 100,000 వసూలు చేసింది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటికి స్వస్తి పలికి అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు గుర్తించి వాటికి పరిష్కారం చూపాలని తెలిపారు. ఎన్నికల ముందు రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త ఇంటిని తొలగించారు. ముందు ఆయన ఇంటి నిర్మాణంతోనే మొదలు పెడతామని భరోసా ఇచ్చారు. 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా పరుదాలు లేకుండా బయటికి రాని ముఖ్యమంత్రి జగన్ జీవితకాలం ముఖ్యమంత్రి నేనే అంటూ ప్రగల్భాలు పలికి విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నాడు. అందుకే అక్కడ అప్పన్నస్వామి దయతో జగన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం 11 సీట్లకై పరిమితం అయ్యింది. అవినీతికి పాల్పడితే పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామ సచివాలయాల పేరుతో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపారని, నేడు 100 రోజుల్లోనే పంచాయతీలకు నిధులిచ్చి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ నాయకులు పంచాయతీ నిధులు నొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో పంచాయతీ సర్పంచులకు మొండి చేయి చూపితే కూటమి ప్రభుత్వం వైసీపీ సర్పంచులు ఉన్నా కూడా నిధులు ఇచ్చారు. ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను కూటమి ప్రభుత్వం నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం 100 రోజుల్లో కేవలం 250 రూపాయలు పింఛన్ పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే పెంచిన పింఛన్ మొత్తంతో పాటు మాట ఇచ్చిన విధంగానే మొదటి నెల 7,000 రూపాయలు అందించి మాట నిలబెట్టుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు 4 రోజుల పాటు వేతనాలు వేసేవారు. ఇప్పుడు ఉద్యోగులకు నెల మొదటి రోజునే అందుతున్నాయి. ప్రజాపాలనలో 100 రోజుల్లోనే నిరుద్యోగులకు మెగా DSE, వరదలతో అతలాకుతలమైన మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం గత
వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోవడం, రాబోవు రోజుల్లో బీటీపీ కాలువను పూర్తి చేయడం, మనది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, నియోజకవర్గం అభివృద్ధి బాటలో నిలుపుతామని, ప్రజలకు ఈ 100 రోజుల్లో చేసిన మంచిని తెలిపేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఉలవలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, సాగు చేసుకునే రైతులకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యామ్నాయ పంట విత్తనాలను, ఉలవలను పంపిణీ చేసి భూసార పరీక్ష ధృవీకరణ పత్రాలను అందజేసిన శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు, అంతకు మునుపు స్వచ్ఛతేహీ కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థులు, బోధనా సిబ్బంది కలిసి స్వచ్ఛతేహీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ICDS వారి ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు మరియు తదితర కూరగాయలు, ఆకుకూరల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు అందజేయడం జరిగినది. అలాగే రూరల్ CI నీలకంఠేశ్వర ఆధ్వర్యంలో కుందుర్పి మండల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి స్థానిక మలైనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గజమాలలు వేసి దుశ్శాలు వాళ్ళు కప్పి సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమంలో తొలుతల వక్తల ప్రసంగాలను కూడా వారి మాటల ద్వారానే విందాం. ఈ కార్యక్రమానికి మలైనూరు పంచాయతీ గ్రామ సర్పంచ్ గోవిందమ్మ అధ్యక్షత వహించారు. మంచి ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంలో అధికారులు సురేఖారాణి స్పెషల్ ఆఫీసర్, కళ్యాణదుర్గం రూరల్ CI మణికంఠేశ్వర్, కుందుర్పి తహసీల్దార్ SP శ్రీనివాసులు, MPDO జి లక్ష్మీనరసింహ, మండల విద్యాధికారులు ఓబులపతి HN తిప్పేస్వామి, AP MEO ఐ వరప్రసాద్, AE RWS దీపిక, RWS DE చంద్రశేఖర్, మారుతి హౌసింగ్ ఆఫీసర్ AE అగ్రికల్చర్ ADA ఎల్లప్ప, మహేష్ DOAO, CDPO వనిజ అక్కమ్మ. అలాగే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జునప్ప, ఆర్జీ శివశంకరప్ప, మాజీ ZPTC మల్లికార్జున, టీడీపీ మండల కన్వీనర్ ధనుంజయ, మాజీ YCMPP రవి, మాజీ సర్పంచ్ రాఘవేంద్రబాబు మరియు ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, MPTC సభ్యులు, స్థానిక టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజ్కుమార్, సంజీవస్వామి, వీరాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి అంగడి చలపతి, జనసేన జిల్లా సీనియర్ నాయకులు జగదీష్, BJP నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, అసెంబ్లీ కో కన్వీనర్ గంగాధర్ తదితర టీడీపీ జనసేన BJP కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు మన కుందుర్పి మండలంలో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేసి, అరాచకాలు చేస్తూ, దాడులు చేసి భూములను ఆక్రమించడం అయితేనేమి, నిజవల్లి గ్రామంలో మాల రమేష్ ఇంటిని కూడగొట్టారు. అదేవిధంగా మలైనూరు ఇదే గ్రామంలో సీగలపల్లి రామకృష్ణ టీడీపీ నాయకుడు అన్నగారి ఇంటిని కూల్చివేసి ప్రభుత్వ భవనాన్ని నిర్మించాలనే కుట్రతో ఈ విధంగా చేసి వాళ్ళందరినీ మధ్యపెట్టి చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా నా నివేదిక రూపంలో ఎమ్మెల్యే గారికి సమర్పించడం జరిగింది. వాటిని అన్నింటినీ సునిశ్చితంగా పరిశీలించి, ముఖ్యంగా రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదులుగా తయారవుతున్న గ్రామాల్లో అసంఘటిత శక్తుల్ని ఖచ్చితంగా వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పే తెలుగుదేశం పార్టీ సంక్షేమ రాజ్యాన్ని చంద్రన్న అందిస్తున్నటువంటి కానుకలను, ఆ అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్క ఇంటికి అందజేసే బాధ్యత మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా తీసుకొని అంకితభావంతో పనిచేయాలని మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతగా తెలియజేస్తూ సవినయంగా కోరుకుంటున్నాను.
ముఖ్యంగా కుందిర్పి గ్రామం, కుందిర్పి మండలంలో విద్యాభివృద్ధి కోసం ఇటీవల కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేశారు. 2001లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కళాశాలను ఏర్పాటు చేశారు. అందులో ఇప్పుడు ఒకప్పుడు 10వ తరగతి వరకే చదువుకుని మండలంలో చదువును ఆపేసేవారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము 500-600 మంది ఒక్కొక్క బ్యాచ్ లో ఇంటర్మీడియట్ చదివి అందులో ఒక 50-60 మంది మాత్రమే ఉన్నత విద్య కోసం వెళుతున్నారు. మిగిలిన వారందరూ తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. కాబట్టి బెంగళూరు, అనంతపురము, విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి నగరాలకు వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా తగిన సామర్థ్యం లేక చదువుల మధ్యలోనే ఆగిపోతున్నారు. కాబట్టి కుందిర్పి మండల వెనుకబాటుతనాన్ని, విద్యార్థుల ప్రయోజనాలని, ఈ ప్రాంత విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కుందిర్పిలో మండల కేంద్రమైన కుందిర్పిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, అది కూడా అటానమస్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కుందిర్పిలో ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల, కర్నూలులో బి క్యాంపులో సిల్వర్ జూబ్లీ కళాశాల ఉంది. ఆ స్థాయిలో నూతన టెక్నాలజీ కోర్సులతో డిగ్రీ కాలేజీను ఏర్పాటు చేస్తే మా శాసనసభ్యుల గారి సేవను జన్మ జన్మలకి ప్రాంత ప్రజలు మర్చిపోలేరని సమన్వయంగా తెలియజేస్తూ ఆయనకు డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఈ విజ్ఞాపన పత్రాన్ని మండల తెలుగుదేశం పార్టీ తరఫున అందిస్తున్నాము. దయచేసి దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్రయత్నించారు. అందులో భాగంగా మండల కేంద్రమైన కుందిర్పులో 2,07,00,000 రూపాయలు మొన్ననే సిసి రోడ్ల నిర్మాణం చేయటకు వర్క్స్ అన్ని కూడా కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా కేటాయించడం జరిగింది. మలైనూరు గ్రామానికి కూడా అవతారములో శ్రీకృష్ణుడిలో పరిపాలనలో శ్రీరాముడిలో స్థానిక నాయకులు శ్రీ శ్రీ మల్లికార్జున గారు నా తోటి సహకార మిత్రులకు అలాగే నా కలిగిన ఆడ పంతులకు కూడా పెద్ద వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చూడండి మిత్రులారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి అంత చరిత్ర లేదు, ఎవరికి అంత కనీజ లేదు, ఎవరికి అంత దొమ్మ లేదు, ఎవరికి అంత పరిపాలన శక్తి లేదు. ఒక మొగాడు మొనగాడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సమాజంలో తెలియజేసుకుంటున్నారు. చూడండి మిత్రులారు, చూడండి జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెన్షన్ పెంచక 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెన్షన్ పెంచక 5 గంటల సమయం పెట్టింది. చూడండి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ఒకసారి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూడండి 100 రోజుల్లో ఏ ఒక్క కౌంటర్ చేయలే, ఎవరిపైన దాడులు చేయలే, ఎవరిపైన బెదిరింపులు చేయలే. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వాడు ఎన్నికలు అడిగేవాడు కాదు. నాకు ఎన్నికలు వద్దు, నా జీవితాన్ని నేను ముఖ్యమంత్రి, నేను రాజు, రాజనీయ పరిపాలన చేసే ఒక దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు తెలుగులో కేవలము ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇట్లా వాడు మనకు అవసరమా? మీరు జీవితంలో వీరికి ఓట్ వేయకూడదు, వీరిని గెలిపించకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చూడండి మనమల్ల పెద్ద పాపం ఆయన వాల్మీకి గారి పేరు చెప్పి వైసీపీలో వాల్మీకి రద్దు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో వాల్మీకి ముగ్గురికి టికెట్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది అనమాట. అలాగే చూడండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి ఇచ్చే జాబితాలో చేర్చే దాంట్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన మొగోడు మరిగారు ఒక చంద్రబాబు అని చెప్పేసి ఆశ్రమ నిర్వాహకులు తెలియదు ఎమ్మెల్యే గారిని దూరకాలంతో సత్కరించి వాళ్ళ సమస్యల గురించి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. దయచేసి వాటి అన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారు పరిశీలించి మూర్తి సార్ ముఖ్యమంత్రి చేసినది మనకు పేషన్లు
మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు. అదేవిధంగా మూడు నెలల సంబంధించిన బకాయిలు కూడా మూడు వేలతో కలిపి మనకు ఏడు వేలు మనకు దేశానికి నిర్దేశించారు. ఇది నిజమా కాదా? అంటే మూడు రోజుల్లో జరిగిన మొదటి అభివృద్ధి కార్యక్రమం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రైతులకు టైటిల్ యాక్టర్ తెచ్చినారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ యాక్ట్ ద్వారా మన భూములన్నీ కూడా మన ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి తగ్గట్టు పెట్టినట్టు చెప్తున్నారు. కాబట్టి దాన్ని కూడా ఫస్ట్ వీక్లో మూడు రోజుల్లో దాన్ని కూడా ఆ యాక్ట్ రద్దు చేశారు. అదేవిధంగా మనకు ఆపద్బాంధు టైప్లో మనకు అమ్మే సురేంద్ర బాబు గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టికెట్ ప్రకటించడం ద్వారానే మన యొక్క గ్రామానికి మన మండలానికి ₹15 కోట్ల వరకు ఒక సొంత నిధులతో తన యొక్క కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మన ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకు డిఎస్సీ కోచింగ్ చేసుకునే పక్షంలో అన్నగారు డిఎస్సీ కోచింగ్ ఏర్పాటు చేసి అదేవిధంగా వాళ్ళ యొక్క మెటీరియల్ కూడా అన్నగారు సప్లై చేస్తూ కూడా వారు కార్యం చేశారు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు దొరకడం పూర్వకంగా శక్తి కూడా భావిస్తున్నా. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వంద రూపాయలు చేశారంటే అదేవిధంగా మనకు ఇంకా 4 సంవత్సరాలు సహించింది. కాబట్టి ఇంత ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం ఎంతగా చేస్తుంది, మనందరూ మన ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు జరగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్లేషణ పెద్దలు గౌరవనీయులు కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి, నాతోటి తెలుగుదేశం సీనియర్ నాయకులు మిత్రులకి అందరికీ నా నమస్కారం. అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున కుందిరిక మండలం ఉంటే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి, రైతులకి, సోదరులకి, సోదర మండలికి అందరికీ నమస్కారం. దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 140 రోజులైంది ఈ రోజుకి. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమము గతంలో 5 ఏళ్ళు చూస్తున్నారు. 5 ఏళ్ళలో ఉషా చరణ్ ఎవరు ఉందా? మీ మలయూరుకి వచ్చిందా? ఇక్కడ మీటింగ్ ఎవరైనా పెట్టిందా? ఇదే చూడు, మేము ధైర్యంగా 100 రోజులుగా మీ ముందుకు వచ్చినాం మన ఎమ్మెల్యే గారు. అంటే మేము మంచి చేస్తామనే ఉద్దేశంతోనే, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు ప్రజల దగ్గర ఉండాలని కాబట్టి మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీరు మీ కోరిక తీర్చడానికే మీ దగ్గరకు వస్తున్నాం. అలాగే మన చంద్రబాబు నాయుడు, ఆయన ఈ దేశం అంతా కూడా ఆయన వైపు చూస్తుంది. ఆయన రెండే రెండు ఆయనకు, ఆయనకి ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమం. ఆయనకు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఎట్లా బాగుండాలా, ఈ మన ప్రజలు ఎక్కువ బాగుపడాలని ఆలోచన చేస్తారు తప్ప వేరేది ఎప్పుడు కూడా ఆలోచన లేదు. మొన్న విజయవాడలో పెద్ద వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో 10 రోజులు ఆయన ఎన్నిక కూడా పోలే. ఆయన విజయవాడ బస్సులోనే పనుకొని నీళ్లు మాకలిపోయి, నీళ్లు నడుచుకుని పోయి ఇల్లు తిరిగి దాదాపు ప్రతి ఇంటిని, ప్రతి కార్య, ప్రతి ప్రజలను కూడా పలకరిస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ అందరినీ ఉత్తేజపరుస్తూ అందరికి వాళ్ళు సహాయ సహకారం అందిస్తున్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు సామాన్యంగా ఆయనకి పోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఇంట్లో ఉండొచ్చు, ఏసీ రూమ్లో ఉండొచ్చు, కానీ ప్రజల బాధలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారని తెలుసుకుని అందులో భాగంగానే అందరూ ఉండే అందరూ మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా వాళ్ళకి ఏదైనా ఉదారంగా, సమానంగా ఉదారంగా ఏదైనా సాయం చేయమని చెప్పి కూడా అందరినీ కూడా అనుకుంటూ అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు కూడా దాదాపు 80 లక్షలు నగదు క్యాష్ ఇస్తూ మరియు 30 లక్షలు విలువ చేసే బియ్యము, బ్యాండ్లు, షుగర్ మొత్తం అన్ని కూరగాయలు అన్ని కూడా దాదాపు 3 రోజులు అక్కడ ఉండి వాళ్ళు సహాయ సహకారాలు అందించినారు. అంటే అవకాశం కల్పించిన ప్రతి బీజేపీ కుందిరి మండల పార్టీ నాయకులు ఆదినారాయణ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతుంది. తిమ్మారావు సార్ గారికి ఇక్కడ వేరే పేరు తెలియజేస్తాం. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇక్కడ హాజరైన, మీటింగ్ హాజరైన ప్రజలకు, అక్కలకు, అందరికి, అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా ఒకసారి మీరు చెప్పండి. 100 రోజుల్లో మీకు మంచి ప్రభుత్వం అనుకున్నది ఏ గవర్నమెంట్ కి సాధ్యం కాదు. మన రాష్ట్రంలో అప్పుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన చండాలనికి ఇప్పుడు కూడా కోలుకోలేకున్నాం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు
మన రాష్ట్ర కృషి కోసం టోర్నమెంట్ లేదా చంద్రబాబు నాయుడు ఆరంభించిన పని చేస్తూ 100 రోజుల్లో ఇంత ఘన విజయం సాధించినందుకు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అదే విధంగా 100 రోజుల్లో జన సమస్య తీర్చలేకపోయింది కాబట్టి దాని ప్రకారంగా మేము మీరు న్యాయం చేస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ప్రజల సమస్యలు ఏవైనా కానీ మీరు ప్రతి సోమవారం రోజు మాకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఆ యొక్క ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి నాకు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కొంచెం మాట్లాడుతుంది.